అంటే అక్కడ జరిగే సన్నివేశాలు డిస్కషన్స్ ఫైటింగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో ఒక సినిమా లాగా సో ఏ లాంగ్వేజ్లో తీసినా ఏ లాంగ్వేజ్లో ట్రైలర్ మనం చూసినా కూడా అంతే ఇంట్రెస్ట్గా అనిపించింది సో ఖచ్చితంగా దీంట్లో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మా అందరికీ కూడా లక్కీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే ఆయనతో మొదటి సినిమా చేసిన వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఎదిగాం హీరోయిన్లుగా హీరో పొలిటికల్గా కూడా నేను సముచిత స్థానంలో ఉన్నాను మీనా గారు రమ్యకృష్ణ గారు రంబగారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారితో చేయటం జరిగింది సో ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెయిన్ లీడ్లో చూస్తేనే కం తడి పెట్టించే పర్ఫార్మెన్స్ చూశారు ఇంకా అసెంబ్లీలో క్లైమాక్స్లో మొత్తం ఆయన మీదే ఆ డైలాగ్ మీద వెళుతుంది అని షణ్ముఖం చెప్పినప్పుడు ఇంకా అసలు తిరుగు లేదనిపించింది నాకు అంత చక్కగా పర్ఫామ్ చేసి ఆయన పండిస్తారన్నది మనం అర్థం చేసుకోవచ్చు అండ్ హీరో గారి గురించి చెప్పాలి సో మన వాళ్ళు కేజీఎఫ్ నుంచి ఏ హీరో వచ్చినా లెంత్ జుట్టు గడ్డం సడన్గా నేను కేజీఎఫ్ హీరో వచ్చారేమో అనుకున్నాను చూస్తే సేమ్ గెటప్తో ఇంద్రసేన గారు ఎంటర్ అయ్యారు తన కూడా ఫస్ట్ మూవీ అస సెకండ్ మూవీ ఓకే సెకండ్ మూవీ చాలా చక్కగా అంటే ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ అంటే కొత్తగా ఉంటుంది ఆ టైంలో నేను కూడా హీరోయిన్ హీరోయిన్గా చేసినప్పుడు ఆ ఫస్ట్ వన్ టూ మూవీస్లో అంతా ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది మనం ఏ యాంగిల్లో బాగుంటాము సో ఎలా డాన్స్ చేయాలి ఎలా ఫైట్ చేయాలి అనేది సో అలా కాకుండా అతను చాలా సీనియర్ ఆర్టిస్ట్ లాగా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు అలాగే హీరోయిన్ గారు ఐశ్వర్య రాజ్ గారు చాలా అందంగా ఉన్నారు చక్కగా ఉన్నారు అండ్ మన సోనియా అగర్వాల్ తను కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో చేసిందని ట్రైలర్ చూడగానే అర్థమైంది ఇక మంచి పబ్ సాంగ్కి హెబ్బా పటేల్ గారు చాలా చక్కటి మూమెంట్స్తో యువతని ఉరువు తొలగిస్తుందనేది అర్థమవుతుంది అండ్ ముఖ్యంగా దీంట్లో ఒక రెండు డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి వీటి గురించి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కులం చూసి ఓట్లు వేసే రోజులు పోవాలి మా వాడు మా కులం అని చెప్పి ఓటేసి తర్వాత వాడు ఏం చేయలేదని బాధపడే కన్నా మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి కులం మతం అనేది ప్రాంతం అనేది అది పక్కన పెట్టండి మీ ప్రాంతంలో ఎవరు నించున్నారు వాళ్ళలో ఎవరు బెస్ట్ ఎవరికి మనం ఓటేస్తే వాళ్ళు మంచి చేస్తారు అన్న ఆలోచనతో ఓటేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అండ్ రెండోది ఒక డైలాగ్ ఉంది ఓటేసే రోజు మాత్రమే ఓటరు రాజురా ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ మనమే రాజు అంటారు ఆ రోజులు పోయాయి ఓటు వేసిన రోజు నుంచి మళ్ళీ ఓటు వేయించుకునేంత వరకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి గడప గడపకు వెళ్ళి ఈరోజు మీకు ఏమి ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవటమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ప్రతిరోజు తిరుగుతున్నాము అంటే ముందులాగా ఏసీ రూముల్లో కూర్చొని ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ రోజులు పోయాయి ఖచ్చితంగా మార్పు వచ్చింది సో దానికి తగ్గట్టే పొలిటికల్ లీడర్స్ కూడా మారాలి అండ్ మా శాసన మండలి సభ్యుల కోరిక పాపం వాళ్ళని ఎవరు కూడా టీవీలో చూపించరు ఎప్పుడూ అసెంబ్లీనే చూపిస్తారు శాసన మండలి ఎంత ఎన్ని రోజులు జరిగినా కూడా ఒక వీడియో క్లిప్పింగ్ కూడా బయటకు రాదన్న బాధ అందుకే కనీసం సినిమా అన్నా చేయమని వాళ్ళ బ్రదర్ షణ్ముఖం గారికి చెప్పడం జరిగింది అండ్ సినిమా చేయాలి అని ఉంటుంది మంచి కథ ఉంటుంది మంచి ఆర్టిస్టులు ఉంటాయి కానీ ఒక ప్రొడ్యూసర్ దొరకటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం సో అలాంటప్పుడు ఒక టైటిల్ని చూసి ఆ తర్వాత ఒక లైన్ విని ధైర్యంగా రవి బసూర్ దగ్గరికి వెళ్ళి నాకు మీరు చెయ్యాలి అని చెప్పి అడిగిన సప్పాని అంకుల్స్ అంటే బాధపడతారు మా బ్రదర్స్ సప్పాని బ్రదర్స్ షణ్ముఖం గారికి ఆయన గట్స్కి ఆఫ్ ఖచ్చితంగా నీ ధైర్యానికి నీ మంచి మనసుకి అండ్ ఇంత మంచి సబ్జెక్ట్ని అందించినందుకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మంచి కలెక్షన్ రావాలి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో శాసన సభ సో మాకు ఇంట్రెస్టింగ్గా ఉంది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు వెయిట్ చేయాల్సిందే సో థియేటర్స్కి మాత్రమే వెళ్ళి చూడండి టీవీల్లో దొంగ సీడీలు అంతా చూడొద్దండి ఓకే థియేటర్స్కి మాత్రమే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్